కానీ ఇప్పుడు మళ్ళీ ఆ రజాకారుల పాలన నేను చూస్తున్నాను. చదువుకునే విద్యార్థులను ఏ విధంగా తీసుకురావాలి, ఒక వయసులో పెద్ద పెద్ద వ్యక్తిని ఏ విధంగా తీసుకురావాలి, ఈ మాత్రం కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తుంది నేటి పోలీస్ వ్యవస్థ. వాళ్ళని ఈడ్చుకొచ్చి రోడ్డు మీద ఇక్కడ పిఎస్లో, గాంధీనగర్ పిఎస్లో మమ్మల్ని అరెస్ట్ చేసి పడేశారు ఇక్కడ. ఎందుకు? మేము అడిగింది ఏంటిది? మంత్రి పదవులు అడిగామా? లేకపోతే అంటే ప్రగతి భవన్ అడిగామా? ఉండనిక 2000 కోట్లతో ఇల్లు కట్టుకున్నావయ్యా, మాకు ఇమ్మని అడిగామా? 2 ఏళ్ల కింద నువ్వు ప్రకటించిన 10 ఎకరాల భూమి ఏడుంది, 10 కోట్ల పైసలు ఏడున్నాయి? అది అడిగినందుకు ఈరోజు దౌర్జన్యంగా రాక్షసంగా విద్యార్థులని ఈ విధంగా అరెస్ట్ చేసి మా జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ గారిని, మా కత్తుల రాజు గారిని, మా కాలువ శ్రీనివాసులు యాదవ్ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులు అధ్యక్షులని ఈ విధంగా తీసుకొచ్చి మమ్మల్ని సగం మందిని ఇక్కడ పడేశారు. మరి మిగతా మందిని ఎక్కడేశారు? మాకు ఎవరి మీద నమ్మకం లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, ఈ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఏం జరుగుతుందో తెలియదు. మేమందరం స్టూడెంట్స్ని, రేపు మాకేమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఈరోజు అరెస్ట్ చేసిన పోలీస్ వ్యవస్థ, లేకపోతే దీన్ని ప్రేరేపించిన టీఆర్ఎస్ గవర్నమెంట్, ఎవరు దీనికి బాధ్యులు? ఖచ్చితంగా మాకేం జరిగినా ఈరోజు ఇక్కడ అరెస్ట్ చేసాం 10 మందిని అని చెప్పేసి హ్యాపీగా ఉన్నారేమో పెద్దలు. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, బయట ప్రతి ఏరియా లోపల ఆత్మాహుతి చేసుకోవడానికి మా పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా జరగవచ్చు, అందరూ సిద్ధంగా ఉండండి. జై యాదవ్. యాదవ్ ఐక్యత, గోషామహల్ పిఎస్ లో కొంతమంది అరెస్ట్ చేశారంట. అన్న చూస్తున్నారు, పోయి జరా మనలోకి సపోర్ట్ చేయండి. యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత.